అరవై సంవత్సరాల ఆకాంక్ష అమరవీరుల త్యాగాలు అన్ని రాజకీయ పార్టీల అంగీకారం మేరకు ఏర్పడ్డ తెలంగాణ పట్ల ప్రధానమంత్రి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేసి తలుపులు వేసి దొంగదారిన తెలంగాణ తెచ్చుకున్నారన్నటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణలో అడుగుపెట్టే ముందు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఏర్పాటే ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నా విభజన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని అడుగు పెడతారని అడుగుతూ ఉన్నాం ఈ విభజన హామీలు అమలు చేయమని అడగనటువంటి స్నేహపూర్వకంగా ఇన్ని రోజులు కలిసి ఇలా రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటున్న చంద్రశేఖరరావు గారు కూడా అడుగుతూ ఉన్నాం ఎందుకు విభజన హామీలు అడగలేదు విభజన హామీలు అడగకుండా ఇలా రాజకీయపరమైనటువంటి విధంగా మీ శత్రుత్వాన్ని ప్రజల ముందు ఎందుకు నెట్టుతా ఉన్నారని అడుగుతాను దాంతోపాటుగా ఇలా అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టుగా నరేంద్ర మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడం లెక్కుంది ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి మేరకు కాయిలా పడ్డటువంటి పరిశ్రమను దేశంలో ఇటువంటి నాలుగు పరిశ్రమలతో పాటుగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరవడానికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట నిజం కాదని అడుగుతాను అదేవిధంగా రెండు వేల పదమూడులో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కర్మాగార ప్రారంభానికి తీసుకున్న చర్యల ఫలితమే కదా గత నరగా ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి చేస్తూ ఉంది ఇవాళ మీరు అటువంటి రామగుండం కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పేదో ఆర్భాటంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు కానీ ఇది మన్మోహన్ సింగ్ గారి కృషి సోనియా గాంధీ గారి కృషి మాత్రమే అనేటువంటి మాట మాత్రం మరవద్దని కోరుతూ ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీల వివేక్ గారు కావచ్చు టీఆర్ఎస్ ఉన్న మందా జగన్నాథ్ సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్లో ఉన్న మా పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసి ఈ యొక్క ఏర్పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించుకునేటువంటి ఒక కృషి చేసినటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలు తెలియజేస్తూ ప్రధానమంత్రి గారు మీకు నిజంగా తెలంగాణ చిచ్చశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే తెలంగాణ ఏర్పాటు సబమే అనేటువంటి మాట మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలు అమలు చేసే విధంగా ఈ తెలంగాణ పర్యటన కొనసాగాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అరవై సంవత్సరాల ఆకాంక్ష అమరవీరుల త్యాగాలు అన్ని రాజకీయ పార్టీల అంగీకారం మేరకు ఏర్పడ్డ తెలంగాణ పట్ల ప్రధానమంత్రి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేసి తలుపులు వేసి దొంగదారిన తెలంగాణ తెచ్చుకున్నారన్నటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణలో అడుగు పెట్టే ముందు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఏర్పాటై ఇన్ని సంవత్సరాలు ఉన్నా విభజన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని అడుగు పెడతారని అడుగుతూ ఉన్నాం ఈ విభజన హామీలు అమలు చేయమని అడగనటువంటి స్నేహపూర్వకంగా ఇన్ని రోజులు కలిసి అలా రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటున్న చంద్రశేఖరరావు గారు కూడా అడుగుతూ ఉన్నాం ఎందుకు విభజన హామీలు అడగలేదు విభజన హామీలు అడగకుండా ఇయ్యేలా రాజకీయపరమైనటువంటి విధంగా మీ శత్రుత్వాన్ని ప్రజల ముందు ఎందుకు నెడ్డుతూ ఉన్నారని అడుగుతాను దాంతోపాటుగా అయ్యేలా అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టుగా నరేంద్ర మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడం లేకుంది ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి మేరకు కాయిలా పడ్డటువంటి పరిశ్రమను దేశంలో ఇటువంటి నాలుగు పరిశ్రమలతో పాటుగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరవడానికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట నిజం కాదని అడుగుతాను అదేవిధంగా రెండు వేల పదమూడులో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కర్మాగార ప్రారంభానికి తీసుకున్న చర్యల ఫలితమే కదా గత ఏడాది నరగా ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి చేస్తూ ఉంది ఇలా మీరు అటువంటి రామగుండం కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పేదో ఆర్భాటంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు కానీ ఇది మన్మోహన్ సింగ్ గారి కృషి సోనియా గాంధీ గారి కృషి మాత్రమే అనేటువంటి మాట మాత్రం మరవద్దని కోరుతూ ఆనాడు తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా ఇలా భారతీయ జనతా పార్టీల వివేక్ గారు కావచ్చు టీఆర్ఎస్లు ఉన్న మందా జగన్నాథ్ సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్లో ఉన్న మా పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసి ఈ యొక్క ఏర్పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించుకునేటువంటి ఒక కృషి చేసినటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియస్తూ ప్రధానమంత్రి గారు మీకు నిజంగా తెలంగాణ చర్చశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే తెలంగాణ ఏర్పాటు సబమే అనేటువంటి మాట మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలు అమలు చేసే విధంగా ఈ తెలంగాణ పర్యటన కొనసాగాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఉన్నాను అరవై సంవత్సరాల ఆకాంక్ష అమరవీరుల త్యాగాలు అన్ని రాజకీయ పార్టీల అంగీకారం మేరకు ఏర్పడ్డ తెలంగాణ పట్ల ప్రధానమంత్రి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేసి తలుపులు వేసి దొంగదారిన తెలంగాణ తెచ్చుకున్నారన్నటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణలో అడుగుపెట్టే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఏర్పాటే ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నా విభజన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని అడుగు పెడతారని అడుగుతూ ఉన్నాం ఈ విభజన హామీలు అమలు చేయమని అడగనటువంటి స్నేహపూర్వకంగా ఇన్ని రోజులు కలిసి ఇలా రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటున్న చంద్రశేఖరరావు గారు కూడా అడుగుతూ ఉన్నాం ఎందుకు విభజన హామీలు అడగలేదు విభజన హామీలు అడగకుండా ఇలా రాజకీయపరమైనటువంటి విధంగా మీ శత్రుత్వాన్ని ప్రజల ముందు ఎందుకు నెట్టుతా ఉన్నారని అడుగుతాను దాంతో పాటుగా ఇలా అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టుగా నరేంద్ర మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడం లెక్కుంది ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి మేరకు కాయిలా పడ్డటువంటి పరిశ్రమను దేశంలో ఇటువంటి నాలుగు పరిశ్రమలతో పాటుగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరవడానికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట నిజం కాదా అని అడుగుతాను అదేవిధంగా రెండు వేల పదమూడులో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కర్మాగార ప్రారంభానికి తీసుకున్న చర్యల ఫలితమే కదా గత ఏడాది నరగా ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి చేస్తూ ఉంది ఇలా మీరు అటువంటి రామగుండం కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పేదో ఆర్భాటంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు కానీ ఇది మన్మోహన్ సింగ్ గారి కృషి సోనియా గాంధీ గారి కృషి మాత్రమే అనేటువంటి మాట మాత్రం మరవద్దని కోరుతూ ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులుగా ఇలా భారతీయ జనతా పార్టీలో వివేక్ గారు కావచ్చు టీఆర్ఎస్ ఉన్న మందా జగన్నాథ్ సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్లో ఉన్న మా పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసి ఈ యొక్క ఏర్పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించుకునేటువంటి ఒక కృషి చేసినటువంటి మాట సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియస్తూ ప్రధానమంత్రి గారు మీకు నిజంగా తెలంగాణ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే తెలంగాణ ఏర్పాటు సబమే అనేటువంటి మాట మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలు అమలు చేసే విధంగా ఈ తెలంగాణ పర్యటన కొనసాగాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ